ఓకే, మీరు అన్నట్లు మెయిన్గా అంటే కొంతమందికి ముందు పలచబడుతుంది, వెనకాల ఒత్తుగా ఉంటాయి. సో ఆ వెనక భాగం నుంచి తీసి ముందు భాగాన పెడితే అవి పర్మనెంట్గా ఉంటాయా? అవునండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వేరే ట్రాన్స్ప్లాంట్లకి లింక్ అయి ఉన్న ఏదైతే రిజెక్షన్ రేట్స్ అంటారు, అంటే ఒక మనిషి నుండి తీసి ఇంకో మనిషికి ఏదైతే అవయవాలను పెడుతూ ఉంటారో, రిజెక్షన్ రేట్ అనేది లేకపోతే ఫెయిలియర్ రేట్ అనేది కొంతవరకు ఉంటుంది. బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అట్లాంటి ట్రీట్మెంట్ కానే కాదు. కాబట్టి దీనిలో ఏదైతే రిజల్ట్స్ మనకు వస్తాయో ఇది కంప్లీట్గా పర్మనెంట్ రిజల్ట్స్. న్యాచురల్గా మనం హెయిర్ని తీసి ఎటువంటి సింథటిక్ హెయిర్ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ హెయిర్ కానీ ఎటువంటి హెయిర్ మనం యాడ్ చేయకుండా సొంత ఓన్ న్యాచురల్ హెయిర్ని మనం షిఫ్ట్ చేస్తున్నాం. కాబట్టి దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ జీరో, ప్లస్ ఎలాగైతే ఇంతకుముందు జుట్టు గ్రో అవుతూ ఉండేదో సేమ్ అట్లనే న్యాచురల్గా పర్మనెంట్గా మనం పెట్టిన ప్రాంతంలో కూడా ఆ హెయిర్ అన్నది గ్రో అవుతూ ఉంటుంది. సో అది న్యాచురల్గా గ్రో అవ్వడం, దాన్ని గ్రో అయిన తర్వాత పెరిగిన తర్వాత దాన్ని కటింగ్ చేయడం లేకపోతే స్టైలింగ్ చేసుకోవడం, దాన్ని కలర్ వేసుకోవడం, స్ట్రైట్నింగ్ చేసుకోవడం, డైల్ వేసుకోవడం, ఇవన్నీ కూడా అబ్సల్యూట్లీ నార్మల్గా చేసుకోవచ్చు అండ్ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇది.